అంతర్వేదీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కోసం నూతన రథం సిద్ధమైంది. అత్యాధునిక టెక్నాలజీతో హైడ్రాలిక్ బ్రేక్ సమర్చిన రథాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల్ పరిశీలించారు. రథాన్ని పరిశీలించిన తర్వాత ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాల్తో పాటు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. అటు స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున ట్రయల్ రన్లో పాల్గొన్నారు. రథాన్ని లాగేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. కొన్ని నెలల క్రితం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం కాలిపోవడం పెద్ద దుమారాన్ని రేపింది. అసలు రథం ఎలా కాలిపోయింది? ప్రమాదవశాత్తు కాలిపోయిందా, లేక ఎవరైనా కావాలనే చేశారా అనే దానిపై ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే దాని స్థానంలో మరో రథాన్ని సిద్ధం చేసింది ఏపీ సర్కార్. తాజాగా ఈ రథాన్ని పరిశీలించారు మంత్రి వేణుగోపాల్. ఆ తర్వాత ట్రయల్ రన్ నిర్వహించారు. ఇదిలా ఉంటే పాత రథం నమూనాతోనే కొత్త రథం నిర్మాణానికి డిజైన్లను ఖరారు చేసింది దేవాదాయ శాఖ. నూతన రథాన్ని కూడా ఆకర్షణీయంగా అత్యంత శాస్త్రబద్ధంగా ఉండేలా డిజైన్ చేశారు. ఫిబ్రవరి 26న అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం జరుగుతోంది. ఆ సమయానికి రథాన్ని సిద్ధం చేస్తామని చెప్పిన ప్రభుత్వం అంతకంటే ముందుగానే రథాన్ని సిద్ధం చేసింది. నాణ్యమైన బస్తర్ టేక్తో రథాన్ని తయారు చేశారు. 41 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో 7 అంతస్తుల్లో రథాన్ని నిర్మించారు. 6 చక్రాలతో కూడిన కొత్త రథం నిర్మాణంతో పాటు రథశాల మరమ్మతులకు సుమారు 95 లక్షలు ఖర్చు చేసింది ప్రభుత్వం. సెప్టెంబర్ 5 అర్ధరాత్రి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం మంటల్లో కాలిపోయింది.